1929లో వచ్చిన మాంద్యం కంటే ఇది వివరిత ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే అనుమానాలు కమ్ముకున్నాయని పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. మాంద్యం కారణంగా వివిధ రంగాలు ప్రాధాన్యం కోల్పోయి ఆర్థిక రంగం ముందు పెను సవాళ్లు ఉంచాయని తెలిపారు. బ్యాంకర్లు, పెట్టుబడిదారులు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ప్రపంచీకరణ, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, ఇలా ఏ వర్గంపైనా ప్రజల్లో ఇప్పుడు నమ్మకం లేదని దువ్వూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి ఆర్బీఐ విస్తృత ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా బ్యాంకులు పనిచేయాలని సుబ్బారావు నిర్దేశించారు. స్వచ్ఛందంగా, నిస్వార్థంగా, నైతిక విలువలతో పనిచేసే మానవ వనరులను తయారు చేసినప్పుడే ఆయా రంగాల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటూ ప్రముఖ ఆర్థికవేత్త జేఎస్ మిల్ వ్యాఖ్యలను దువ్వూరి ప్రస్తావించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయా పరిశ్రమల్ని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్తో కలిసి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. 220 చిన్న మధ్యతరహా పరిశ్రమలకు జాతీయ అవార్డుని అందించిన ప్రధాని ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అవార్డులు అందుకున్న వారిలో రాష్టానికి చెందిన యూనిక్ బయోటెక్ అధినేత్రి రత్నసుధ, స్మార్ట్ ఆక్వా టెక్నాలజీస్ అధినేత కరుణాకర్ రెడ్డి ఉన్నారు. అత్యున్నత మహిళా పారిశ్రామికవేత్తగా రాష్టానికి చెందిన రత్నసుధ ఎంపికయ్యారు. ప్రధాని చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఒకటేమో బెస్ట్ ఎంటర్ప్రీనియర్ అవార్డు, ఒకటి ప్లస్ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో వచ్చింది. స్మార్ట్ ఎక్వా టెక్నాలజీస్ హైదరాబాద్. బేసికల్లీ మేము ఇంటూ వాటర్ ట్రీట్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాము. మా బేసిక్ ఇది ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఇట్ సస్టైనబుల్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్. అవర్ అబ్జెక్టివ్ ఇస్ ఈస్ టు ప్రొవైడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్, నెంబర్ వన్. నెంబర్ టూ సివేజ్ ట్రీట్మెంట్. సివేజ్ ట్రీట్మెంట్ లో మేము చేసేది ఏంటంటే కంప్లీట్ డొమెస్టిక్ వేస్ట్ ఏదైతే సివేజ్ వాటర్ ఉంటుందో దాన్ని రీసైకిల్ చేయడం ఒకటి, తర్వాత హార్టికల్చర్ కోసం దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడం ఒకటి, తర్వాత వేస్ట్ ఏదైతే ఉంటుందో డొమెస్టిక్ లో వేస్ట్ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో సాలిడ్ వేస్ట్ ను ప్రాసెస్ చేసి డిగ్రేడబుల్ నాన్ డిగ్రేడబుల్ గా సగ్రిగేట్ చేయడము, ప్లస్ హై మినరల్స్ ఉన్న వాటర్ను మేము డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేయడం. బేసిక్ మా ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్లోరైడ్ రిమూవల్ ప్లాంట్స్ ఇన్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నల్గొండ డిస్టిక్ ఇక్కడ చేస్తాము. తర్వాత మొబైల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేశాము. ఫ్లడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి వెస్ట్ బెంగాల్ లో చేశాము. ప్లస్ అదర్ దెన్ ఇండియా వి ఎక్స్పోర్టింగ్ ఆల్మోస్ట్ 28 కంట్రీస్ కి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు ఇప్పుడు మేము చేసే ప్రొడక్షన్ ఆఫ్ వాటర్ 8.5 కోట్ల లీటర్ ఎవ్రీడే మేము ప్రాసెస్ చేస్తున్నాము. రైల్వే నిర్లక్ష్యానికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఘటన పరాకాష్ఠగా నిలిచింది. ఇంజిన్ నుంచి బోగీలు విడిపోవడం వల్ల తీవ్ర కలకలం రేగింది. ఒకటి